Let's learn some sentences today. So the first one is ఎంత తరచుగా. జనరల్గా మనం ప్రతిరోజు ఎవరితో అయినా మాట్లాడినా మన డైలీ యూసేజ్లో ఎంత తరచుగా అనే ఫ్రేజు ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. నీవు ఎంత తరచుగా సినిమాలు చూస్తూ ఉంటావు? ఎంత తరచుగా అంటే మనం ఇంగ్లీష్లో ఇలా రాయొచ్చు, హౌ ఆఫెన్, హౌ ఆఫెన్, హౌ ఆఫెన్ డూ యూ వాచ్ మూవీస్. ఎంత తరచుగా నీవు సినిమాలు చూస్తూ ఉంటావు, దీని అర్థం ఏంటంటే హౌ ఆఫెన్ అంటే ఎంత తరచుగా. ఎంత తరచుగా నీవు సినిమాలు చూస్తూ ఉంటావు? ఓకే, లైక్ వైజ్ ఎంత తరచుగా నీవు మీ అంకుల్కి అంకుల్ ఇంటికి విజిట్ చేస్తావు, హౌ ఆఫెన్ డూ యూ విజిట్ యువర్ అంకుల్స్ హౌస్, హౌ ఆఫెన్ డూ యూ విజిట్ యువర్ అంకుల్స్ హౌస్. ఎంత తరచుగా మీ అంకుల్ ఇంటిని ఇంటికి వెళ్తూ ఉంటావు? చూడండి, హౌ ఆఫెన్ డూ యూ ఈట్, హౌ ఆఫెన్ డూ యూ ఈట్ బిర్యానీ, నీవు ఎంత తరచుగా బిర్యానీ తింటావు, నీవు ఎంత తరచుగా బిర్యానీ తింటావు. అదేవిధంగా హౌ ఆఫెన్ డూ యూ చెప్పండి, హౌ ఆఫెన్ డూ యూ స్పీక్ ఇంగ్లీష్, హౌ ఆఫెన్ డూ యూ స్పీక్ ఇంగ్లీష్, నీవు ఎంత తరచుగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటావు. హౌ ఆఫెన్ డూ యూ ఉన్నారా చెప్పండి, మీరు సొంతంగా మీరు కూడా చెప్పగలగాలి, నేనే చెప్పుకుంటా వెళ్తే మీకు లెర్నింగ్ రాదు. హౌ ఆఫెన్ డూ యూ స్వీప్ యువర్ హౌస్ యువర్ రూమ్, ఎంత తరచుగా నీవు మీ ఈ రూమ్ని తుడుస్తూ ఉంటావు. ఇంకా హౌ ఆఫెన్ డూ యూ టీచ్, ఎంత తరచుగా నీవు టీచ్ చేస్తూ ఉంటావు. హౌ ఆఫెన్ డూ యూ sing songs, ఎంత తరచుగా నీవు పాటలు పాడుతూ ఉంటావు. ఈ విధంగా మనం ఈ యొక్క హౌ ఆఫెన్ అనే స్ట్రక్చర్ని తీసుకొని రాయొచ్చు అన్నమాట. హౌ ఆఫెన్ అంటే ఎంత తరచుగా,
ఎంత తరచుగా అనే మీనింగ్లో మనం యూజ్ చేయొచ్చు. హౌ ఆఫెన్ డూ యూ అంటే నీవు ఎంత తరచుగా సినిమాలు చూస్తుంటావు, హౌ ఆఫెన్ డూ యూ విజిట్ యువర్ అంకుల్స్ హౌస్ ఎంత తరచుగా నీవు మీ అంకుల్స్ ఇంటికి వెళ్తూ ఉంటావు, హౌ ఆఫెన్ డూ యూ ఈట్ బిర్యానీ ఎంత తరచుగా నీవు బిర్యానీ తింటూ ఉంటావు, హౌ ఆఫెన్ డూ యూ స్పీక్ ఇంగ్లీష్ ఎంత తరచుగా నీవు ఇంగ్లీష్ మాట్లాడుతుంటావు, హౌ ఆఫెన్ డూ యూ స్వీప్ యువర్ రూమ్ ఎంత తరచుగా నీవు రూమ్ని శుభ్రం చేస్తుంటావు, హౌ ఆఫెన్ డూ యూ టీచ్ ఎంత తరచుగా నీవు టీచ్ చేస్తూ ఉంటావు, హౌ ఆఫెన్ డూ యూ సింగ్ సాంగ్స్ ఎంత తరచుగా నీవు పాటలు పాడుతూ ఉంటావు, హౌ ఆఫెన్ డూ యూ గో టు హైదరాబాద్ ఎంత తరచుగా నీవు హైదరాబాద్ వెళ్తూ ఉంటావు, ఇన్ దిస్ వే వీ కెన్ క్రియేట్ యాజ్ మెనీ ఎగ్జాంపుల్స్ యాజ్ వీ కెన్. ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే అన్ని ఎగ్జాంపుల్స్ మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. హౌ ఆఫెన్ డూ యూ అనే స్ట్రక్చర్ తీసుకొని ఓకే B1 పెట్టి సంథింగ్, దిస్ ఈజ్ ద స్ట్రక్చర్, హౌ ఆఫెన్ డూ యూ అనే స్ట్రక్చర్ అనమాట ఇది. సో ఈ యొక్క స్ట్రక్చర్ని తీసుకొని మీరు ఎన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేయాలనుకుంటే అన్ని సెంటెన్సెస్ రాయొచ్చు. దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్. సో ఫ్రీక్వెన్సీ ఇది దేనికి యూజ్ చేస్తాము అంటే ఫ్రీక్వెన్సీని తెలియచేయడానికి యూజ్ చేస్తాము. అంటే ఎంత ఫ్రీక్వెంట్గా ఎంత తరచుగా వెళ్తూ ఉంటారు, ఎంత తరచుగా చూస్తూ ఉంటారు, ఎంత తరచుగా తింటూ ఉంటారు, ఎంత తరచుగా మాట్లాడుతుంటారు, ఎంత తరచుగా చేస్తుంటారు, ఈ రకంగా మనం ఈ యొక్క ఫ్రీక్వెన్సీని తెలియచేయడానికి ఈ యొక్క స్ట్రక్చర్ అనేది బాగా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. అర్థమైందండి పాండు గారు అండ్ ప్రియాంక గారు? నెక్స్ట్ ఎల్లప్పుడు. నౌ లెట్స్ లర్న్ దిస్ వన్. దీన్ని నేర్చుకుందాం ఇప్పుడు. నేను ఎల్లప్పుడూ అలా చేస్తుంటాను, ఇలా చేస్తుంటాను, అక్కడ వెళ్తుంటాను, నేర్చుకుంటూ ఉంటాను, అలాగా మనం చేసే పనులు ఎప్పుడు ఆల్వేస్ అన్నమాట. ఎల్లప్పుడూ అంటే ఇదేంటంటే ఆల్వేస్ ఈ యొక్క ఫ్రేజ్ని ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. దిస్ ఈజ్ కాల్డ్ యాడ్వర్బ్. యాక్చువల్గా దీన్ని ఏమంటారంటే యాడ్వర్బ్ అంటారు అన్నమాట. ఓకే, ఐ ఆల్వేస్ విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్. ఐ ఆల్వేస్ విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్. నేను ఎల్లప్పుడూ మా గ్రాండ్ పేరెంట్స్ని విజిట్ చేస్తూ ఉంటాను. అలాగే ఎస్ ఆల్వేస్ ప్లేస్ చెస్. ఈ ఆల్వేస్ ప్లేస్ చెస్. ఆమె ఎల్లప్పుడూ చెస్ ఆడుతూ ఉంది. చెస్ ఆడుతుంది, చెస్ ఆడుతుంది. అలాగే హీ ఆల్వేస్ స్పీక్స్ ద ట్రూత్. అతడు ఎల్లప్పుడూ
నిజం మాట్లాడతాడు. ఆల్వేస్ రెస్పెక్ట్ ఎల్డర్స్. మేము ఎల్లప్పుడూ పెద్దవాళ్ళని గౌరవిస్తాము. వి ఆల్వేస్ లెర్న్ సంథింగ్. వారు ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. ఆల్వేస్ స్పీక్స్ లైస్. ఆమె ఎప్పుడు అబద్ధాలు మాట్లాడుతుంది. ఆల్వేస్ డ్రింక్ కాఫీ ఇన్ ద మార్నింగ్. వారు ఉదయం పూట కాఫీ తాగుతారు. వారు ఎల్లప్పుడూ ఉదయం పూట కాఫీ తాగుతారు. సో ఈ రకంగా మీరు ఈ ఎల్లప్పుడు అంటే ఆల్వేస్, దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రక్చర్. అంటే ఇక్కడ దీన్ని మనం B1 అనే వర్బ్ని తీసుకొని చెప్పొచ్చు అన్నమాట. ఎల్లప్పుడు. సో ఐ ఆల్వేస్ విజిట్ మై గ్రాండ్ పేరెంట్స్. నేను ఎల్లప్పుడూ మా గ్రాండ్ పేరెంట్స్ని విజిట్ చేస్తూ ఉంటాను. షీ ఆల్వేస్ ప్లేస్ చెస్. ఆమె ఎల్లప్పుడూ చెస్ ఆడుతుంది. హీ ఆల్వేస్ స్పీక్స్ ద ట్రూత్. అతడు ఎల్లప్పుడూ నిజం మాట్లాడతాడు. వి ఆల్వేస్ రెస్పెక్ట్ ఎల్డర్స్. మేము ఎల్లప్పుడూ పెద్దవాళ్ళని గౌరవిస్తాము. దే ఆల్వేస్ లెర్న్ సంథింగ్. వారు ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు. షీ ఆల్వేస్ స్పీక్స్ లైస్. ఆమె ఎప్పుడు అబద్ధాలు మాట్లాడుతుంది. దే ఆల్వేస్ డ్రింక్ కాఫీ ఇన్ ద మార్నింగ్. వారు ఎల్లప్పుడూ ఉదయం పూట కాఫీ త్రాగుతారు. ఓకే, సో ఈ సెన్స్ మనం ఎల్లప్పుడు అనే సెన్స్లో ఈ యొక్క యాడ్వర్బ్ ఆల్వేస్ అనే దాన్ని మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. ఓకే ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్? అర్థమైందండి పండు గారు? హలో, ఎస్ సార్, ఐ అండర్స్టూడ్. అర్థమైందా? ఎస్ సార్, ఎల్లప్పుడూ అంటే ఆల్వేస్ ఏదైనా కుకింగ్ అన్నా లేదంటే ప్లేయింగ్ అన్నా ఏదైనా ఐ విదే అంతే కదా సార్, అది యూజ్ చేయడమే ఎల్లప్పుడు. అవునమ్మా, ఎల్లప్పుడు అనేదాన్ని మనం ఈ రకంగా చెప్పొచ్చు అన్నమాట. ఓకే, అర్థమైంది కదా? ఓకే సార్, అర్థమైంది. రైట్ రైట్. ఓకే, నెక్స్ట్. ఎప్పుడైనా ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ చూద్దాం. నెక్స్ట్
ఎప్పుడైనా ఇది ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. వెనెవర్ ఎప్పుడైనా అంటే మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే వెనెవర్ 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 యూ వాంట్ మీకు ఎప్పుడన్నా కావాలనిపిస్తే యూ కమ్ టు మీ నా దగ్గరికి రా. నీకు ఎప్పుడైనా కావాలనిపిస్తే నా దగ్గరకు రా. అలాగే వెనెవర్ వెనెవర్ యు ఆర్ ఇన్ నీడ్ I'll help you. Whenever you are in need, I'll help you. ఎప్పుడన్నా ఎప్పుడైనా నీకు అవసరమైతే నేను నీకు హెల్ప్ చేస్తాను. ఓకే, ఈ సెన్స్లో మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఎప్పుడైనా ఎప్పుడైనా అన్న సెన్స్ అంటే మనం తెలుగులో ఎప్పుడన్నా అనే సెన్స్లో ఎన్ని సెంటెన్స్ అయినా ఎన్ని సెంటెన్స్లు అయినా క్రియేట్ చేయొచ్చు. దాన్ని ఎలాగో అంటే వెన్ ఎవర్ అనే దాంతో క్రియేట్ చేయొచ్చు అన్నమాట. వెన్ ఎవర్ వెన్ ఎవర్ యూ గో టు యూ కమ్ టు హైదరాబాద్ నువ్వు ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే మీట్ మీ. వెన్ ఎవర్ యూ కమ్ టు హైదరాబాద్ మీట్ మీ నన్ను కలువు. నీవు ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే నన్ను కలువు. నీవు ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే నన్ను కలువు. నీవు ఎప్పుడైనా నీకు ఎప్పుడైనా కావాలనిపిస్తే నా దగ్గరకు రా. ఓకే, అలాగే నెక్స్ట్ వెనెవర్ whenever you want to learn నీకు ఎప్పుడన్నా నేర్చుకోవాలనిపిస్తే I teach you I'll teach you నీకు ఎప్పుడన్నా నేర్చుకోవాలనిపిస్తే నేను నీకు నేర్పిస్తాను. నీకు ఎప్పుడన్నా నేర్చుకోవాలనిపిస్తే నేను నీకు టీచ్ చేస్తాను. ఓకే నెక్స్ట్ వెనెవర్ వెనెవర్ యు డ్రింక్ కాఫీ whenever you feel weak whenever you feel weak drink coffee eppudaina neeku nirsanga anipiste coffee taagu. ఎప్పుడన్నా నీకు నీరసంగా అనిపిస్తే కాఫీ తాగు. అలాగే వెనెవర్ వెనెవర్ యు ఎప్పుడైతే నీవు సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటావో జీవితంలో సెటిల్ అవుతావు. వెనెవర్ యు లెర్న్ సాఫ్ట్వేర్ కోర్స్ you will settle
ఫీల్ ఆర్ లైఫ్. ఎప్పుడైతే నీవు సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటావో నీవు జీవితంలో సెటిల్ అవుతావు. ఓకే నెక్స్ట్, వెనెవర్ చెప్పండి, ప్రయత్నించండి మీరు పండుగరు రైట్ తెలుగులో చెప్పండి. Whenever you play cricket, I will whenever you want to play cricket. ఎప్పుడన్నా క్రికెట్ ఆడాలనిపిస్తే కాల్ మీ, కాల్ మీ, నన్ను పిలువు, అంతేనా? Yes sir. ఎప్పుడైనా నీకు క్రికెట్ ఆడాలనిపిస్తే నన్ను పిలువు. చెప్పండి నెక్స్ట్. ఎప్పుడైనా whenever you speak when you spoke V2 ka sir, whenever you spoke telugulo cheppandi, english lo translate chestha. Idu eppudu nanu naatlo maatladalanukunte whenever you want to talk to me naato eppudaina maatladalanukunte call me. ఓకే ప్లీజ్ కాల్ మీ, పిలవండి. లేదండి ప్లీజ్ మేక్ ఎ కాల్, ప్లీజ్ కాల్ చేయండి అని. ఎప్పుడైనా నీవు నాతో మాట్లాడాలనుకుంటే నాకు కాల్ చెయ్యి. సో ఈ విధంగా మనం ఎప్పుడైనా వెనెవర్ అనే దాన్ని యూస్ చేయొచ్చు అన్నమాట. అర్థమైందండి? పండుగరు ఓకే చెప్పండి, ఏదైనా డౌట్ ఉందా మీకు? నో డౌట్. అంటే ఎప్పుడైనా ఆల్వేస్ ఎల్లప్పుడు, అంతే కదా సార్? ఓకే నెక్స్ట్, వెనవర్ తర్వాత V2 V1 యూజ్ చేయాలి సార్? ఏది ఫాస్ట్ అంటే ఏది? V2 అంటే అది పాస్ట్లో చెప్పాలనుకున్నప్పుడు అలా చెప్పొచ్చు. ఎప్పుడన్నా నాకు కలవాలనిపిస్తే నేను వెళ్ళేవాడిని. ఇదిగో వెనవర్ ఐ వాంటెడ్ టు మీట్ హిమ్, పాస్ట్ ఇది V2 అన్నమాట. Whenever I wanted to meet him, అతడిని కలవాలనిపిస్తే ఐ యూజ్ టు గో దే, నేను అక్కడికి వెళ్ళేవాడిని. నాకు ఎప్పుడైనా కలవాలనిపిస్తే నేను అక్కడికి వెళ్తుండేవాడిని. చెప్పండి, తెలుగులో చెప్పండి మీరు, తెలుగులో చెప్తే మనం ట్రై చేయొచ్చు. ఎప్పుడైనా బెంగళూరు రావాలనుకుంటే
Whenever you come to Bangalore, నీవు బెంగళూరు ఎప్పుడన్నా బెంగళూరు రావాలనిపిస్తే ఐ విల్ బి నన్ను కలువు, నన్ను కలువు. ఎప్పుడన్నా బెంగళూరు వస్తే కదా నన్ను కలువు, బెంగళూరు రావాలనిపిస్తే నన్ను కలువు కాదుగా. ఎప్పుడైనా బెంగళూరు వస్తే నన్ను కలువు. ఆహా, ఎప్పుడన్నా బెంగళూరు, వెన్ఎవర్ యూ కమ్ టు బెంగళూరు, ఓకే. ఎప్పుడన్నా బెంగళూరు వస్తే నన్ను కలువు. ఎప్పుడన్నా బెంగళూరు వస్తే నన్ను కలువు. నెక్స్ట్ చెప్పండి. ఎప్పుడైనా ట్రైన్ లో ప్రయాణం చేయాలంటే నన్ను తీసుకెళ్ళు. Whenever you want to travel in the train, ట్రైన్ లో ప్రయాణం చేయాలనిపిస్తే నన్ను కూడా తీసుకెళ్ళు. నన్ను కూడా తీసుకెళ్ళు. Please take me also. ఎప్పుడన్నా ట్రైన్లో ప్రయాణం చేయాలనిపిస్తే దయచేసి నన్ను కూడా తీసుకెళ్ళు. ఓకే, నెక్స్ట్. చెప్పండి. ఎప్పుడైనా బుక్ కొనుక్కోవాలనుకుంటే నాకు కూడా ఒకటి కనిపి కొనిపెట్టు. నాకు కూడా ఒకటి కొనిపెట్టు. Whenever you want to buy a book, ఎప్పుడన్నా బుక్ కొనుక్కోవాలనిపిస్తే నాకు కూడా కొనిపెట్టు. Buy me a one. Buy me one. Buy me one. ఎప్పుడైనా పుస్తకం కొనుక్కోవాలనిపిస్తే నాకు కూడా ఒకటి కొను. ఓకే, చెప్పండి. ఎప్పుడైనా ఏదైనా చెప్పాలనుకుంటే నాకు చెప్పు. ఏదైనా చెప్పాలనుకుంటే నాకు చెప్పు. Whenever you want to tell me please tell it me. ఎప్పుడైనా నాకు చెప్పాలనిపిస్తే నాకు చెప్పు. ఓకే.
ఓకే, అర్థమైంది కదండి. ఏంటమ్మా? ఓకే ఫైన్ ఫైన్, తెలుసా? ఓకే నెక్స్ట్, లెట్స్ ట్రై అనదర్ వన్. తెలుసా అనేది ట్రై చేద్దామండి. డూ యూ నో? నీకు తెలుసా? నీకు తెలుసా? దానికి ఆన్సర్ ఎలా చెప్తాం? ఎస్ ఐ నో, అవును నాకు తెలుసు. నో ఐ డోంట్ నో. లేదు నాకు తెలియదు. హౌ డు యు నో? నీకు ఎలా తెలుసు? చూడండి, వేరియేషన్స్ గమనిస్తున్నారమ్మా. హౌ డు యు నో, నీకు ఎలా తెలుసు? వేర్ డు యు నో? నీకు ఎక్కడ తెలుసు? వెన్ డు యు నో? నీకు ఎప్పుడు తెలుసు? తెలుసా? డు యు నో? చూడండి, ఇది అసలు యాక్చువల్గా ఏంటి? తెలుసా అంటే ఏ వర్బ్ని మనం తీసుకోవాలి? నో అనే వర్బ్ని తీసుకోవాలన్నమాట. నీకు తెలుసా? డు యు నో? ఎస్ ఐ నో, అవును నాకు తెలుసు. నెగిటివ్లో రాస్తే నో ఐ డోంట్ నో, లేదు నాకు తెలియదు. డు యు నో? నీకు తెలుసా? హౌ డు యు నో? నీకు ఎలా తెలుసు? వేర్ డు యు నో? నీకు ఎలా, నీకు ఎక్కడ తెలుసు? వెన్ డు యు నో? నీకు ఎప్పుడు తెలుసు? వై డు యు నో? వై డు యు నో? నీకెందుకు తెలుసు? వాట్ డు యు నో? నీకు ఏమి తెలుసు? హూ నోస్? ఎవరికి తెలుసు? ఓకే, సో గమనించినట్లయితే మీకు ఈ తెలుసా అనే సెన్స్ని తీసుకొని ఎన్ని రకాలుగా మనం రాస్తున్నామో చూసారా? అంతా దాని చుట్టూతో తిరుగుతుందన్నమాట. నీకు తెలుసా? నీకు ఎలా తెలుసు? నీకు ఎక్కడ తెలుసు? నీకు ఎప్పుడు తెలుసు? నీకు ఎందుకు తెలుసు? నీకేమి తెలుసు? ఎవరికి తెలుసు? ఓకే, సో ఇలా మనం వేరియేషన్స్ అన్నమాట, ఈ తెలుసా అన్నదాన్ని వివిధ వేరియేషన్స్లో
ప్రశ్నించటం ఎలాగా అనేది ఇక్కడ మీరు నేర్చుకోవడం జరుగుతుంది. చెప్పండి, ఐ అండర్స్టూడ్, అర్థమైందండి? యా పండు గారు. ఇవన్నీ కూడా ప్రజెంట్ లోనే మనం రాసింది. ఓకే, ఎంత కూడా ప్రజెంట్ లోనే రాసాం. ఈ ఇలా తెలుసా అన్నదాన్ని ఈ రకంగా మనం రాయొచ్చు అన్నమాట. ఇంకా ఇంకా రాయాలి అంటే ఐ డోంట్ యు నో, ఐ డోంట్ యు నో, నీకు ఎందుకు తెలీదు? Doesn't know. ఎవరికి తెలీదు? ఎవరికి తెలీదు? ఎవరికి తెలీదు? సో ఈ విధంగా మనం ఈ యొక్క తెలుసా అన్నదాన్ని రాయొచ్చు అన్నమాట. ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్? అర్థమైంది కదండి? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆస్క్ మీ, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. పండుగ గారు ఏదైనా డౌట్ ఉందా? వై డోంట్ నో అన్నారు కదా సార్, వై డోంట్ యు నో, వై డోంట్ యు నో, నీకెందుకు తెలీదు అంటే క్వశ్చన్ కదా, నీకు తెలీదు అన్నదానికి డోంట్ నో వస్తుంది అంతే కదా సార్. నీకు తెలీదా అంటే డోంట్ యు నో. ఓకే, నీకు తెలీదా, డోంట్ యు నో. నీకు తెలుసా అనడానికి ఫస్ట్ యు నో, డోంట్ యు నో, నీకు తెలియదా? ఓకే, ఇదన్నమాట. ఓకే ఓకే ఫైన్. నెక్స్ట్ గలను, చూడండి గలను, నేను చెయ్యగలను, చూడగలను, మాట్లాడగలను, ఇట్లాంటి అన్నీ కూడా మనం రాయొచ్చు అన్నమాట. దేంతో రాయొచ్చు అంటే కెన్ అనే దాంతో రాయొచ్చు, లేదు అంటే యామ్ ఏబుల్, యామ్ ఏబుల్, యామ్ ఆర్ యామ్ గానీ
ఈజ్ కానీ ఆర్ కానీ తర్వాత ఏబుల్ రాయాలన్నమాట. ఏబుల్ ప్లస్ V1, ఇది స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ డూ దిస్ వర్క్, నేను ఈ పనిని చేయగలను, నేను ఈ పనిని చేయగలను. చూడండి, గలను ఫార్ములా ఇది. నేను ఈ పనిని చేయగలను. అలాగే ఐ కెన్ డూ దిస్ ప్లేస్లో మనం ఇలా కూడా రాయొచ్చు, ఐ ఆమ్ ఏబుల్ టు డూ దిస్ వర్క్, ఇలా కూడా రాయొచ్చు. నెక్స్ట్ కెన్ can help you, ఆమె హెల్ప్ చేయగలదు, గలదు అన్నమాట. అదే షీఈస్ ఏబుల్ టు హెల్ప్ యూ, ఆమె నీకు సహాయం చేయగలదు, సహాయం చేయగలదు. చేయగలదు ఆమె నీకు సహాయం చేయగలదు. షీ కెన్ హెల్ప్ యూ, షీ ఆర్ షీ ఈజ్ ఏబుల్ టు హెల్ప్ యూ అన్నమాట. దే కెన్ లిఫ్ట్ దిస్ బెంచ్, ఈ బెంచ్ని వారు ఎత్తగలరు. దే కెన్ లిఫ్ట్ దిస్ బెంచ్, లేదు అంటే ఈ విధంగా రాయొచ్చు, దే ఆర్ ఏబుల్ టు లిఫ్ట్ దిస్ బెంచ్, వారు ఈ బెంచ్ని ఎత్తగలరు. నెక్స్ట్ యా చెప్పండి బాలు గారు, పార్టిసిపేట్ చేయండి. పార్టిసిపేట్ చేస్తేనే మీకు బాగా వస్తుందన్నమాట. గలరు ఐ కెన్ డూ ఎనీ వర్క్, I can do any work. అదే ఏబుల్తో రాయాలి అంటే ఐ ఆమ్ ఏబుల్ టు డూ ఎనీ వర్క్. తెలుగులో ఏమంటామండి, నేను ఏ పనైనా చేయగలను. గలను. ఓకే నెక్స్ట్ చెప్పండి. ఐ కెన్ డూ నాట్ డ్రైవింగ్ డ్రైవ్ రైట్ అని. ఐ కెనాట్ డ్రైవ్ ఏ కార్, ఐ కెనాట్ డ్రైవ్ ఏ కార్. అదే దీన్ని ఎలా రాయొచ్చు ఏబుల్తో, ఐ ఆమ్ నాట్ ఏబుల్ టు డ్రైవ్ ఏ కార్. అంటే ఇది నెగిటివ్ సెన్స్, నేను కారు డ్రైవ్ చేయలేను, ఇనేబిలిటీ అన్నమాట ఇది. ఇదేంటిది, గలను ఎబిలిటీ, దీన్ని ఏమంటారు
ఎబిలిటీ, సామర్థ్యము. ఓకే, ఇదేంటిది, ఇది కెనాట్, ఇనెబిలిటీ, చేయలేనటువంటి పని అనమాట. అదేమో చేయగలిగే పైన అన్ని కూడా చేయగలిగేవి, ఇది చేయలేనటువంటి, కెనాట్. ఓకే, అంటే గలను, ఇక్కడ గలలేను అని, చేయలేను అని. ఓకే, నెక్స్ట్. కమ్ ఆన్, ఐ కెన్ బై ఏ పెన్. ఐ కెన్ బై ఈ పెన్ నేను కొనగలను. ఐ ఆమ్ ఏబుల్ టు బై దిస్ పెన్. అంటే నేను ఈ పెన్నుని కొనగలను. ఓకే, నెక్స్ట్. చెప్పండి. ఐ కెన్ ప్లే క్రికెట్. ఐ కెన్ ప్లే ప్లే క్రికెట్. క్రికెట్ ఐ కెన్ ప్లే క్రికెట్. అదే ఏబుల్, ఏబుల్ తో రాయాలంటే ఐ ఆమ్ ఏబుల్ టు ప్లే క్రికెట్. Able to play cricket. I am able to play cricket. నేను క్రికెట్ ఆడగలను. నెక్స్ట్. చెప్పండి. I can read any book. I can read any book. I can read any book. I am able to read. I am able to read any book. నేను ఏ బుక్ అయినా చదవగలను. ఓకే, రైట్. చదవగలను, ఆడగలను, కొనగలను, చేయగలను, ఎత్తగలరు, చేయగలదు, చేయగలను. ఓకే, గలను ఫార్ములా ఇదంతా కూడా ఏంటండి, గలను, ఎబిలిటీ. అదే నాట్ పెడితే ఇనెబిలిటీ అన్నమాట. ఇంకో నాట్తో చెప్పండి. చెప్పండి. కెనాట్ కమ్ విత్ యు, ఆమె నీతో రాలేదు. ఎలా రాయచ్చు? షీ ఈజ్ నాట్ ఏబుల్ టు కమ్ విత్ యు. ఆమె నీతో రాలేదు. ఓకే, ఇదేంటంటే ఇనేబిలిటీ అన్నమాట. దీన్ని ఏమంటాము? ఇనేబిలిటీ అంటాం. ఓకే, చెప్పండి. ఎనీ డౌట్? నో సార్. అర్థమైందా? ఎస్ సార్. ఓకే, మీకు మరి ఈ విధంగా చెప్తుంటే
ఏం ఉపయోగపడుతోంది మీకు తెలుసా? ఎవరినైనా అయినా నువ్వు చేయగలవు చేయలేవు ఇది చేస్తాను అన్నదానికి ప్రజెంట్లో యూస్ అవ్వడానికి, అలానే ఎప్పుడైనా నన్ను కలవడాలనుకుంటే ఒకళ్ళతో మాట్లాడటానికి ఈ ఓళ్ళు అన్నీ యూజ్ అవుతాయి ఉంటాయి సార్. ఓకే, ఓకే. సో ఈ విధంగా మీరు మీ యొక్క డైలీ లైఫ్లో ఈ సెంటెన్సెస్ని ఉపయోగించుకోండి, ఓకేనా? ఎస్ సార్. సో షేర్ చేస్తున్నాను మీకు ఇది. ఓకే ఎస్ సార్. ఓకే, సీ యూ టుమారో, రేపు కలుద్దామండి. వెరీ ఫైన్. ఓకే సార్, థ్యాంక్ యూ.